అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది అలాంటివి ఈరోజు మనం ఈ వీడియోలో జీవ ప్రపంచం వైవిధ్యం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీకి సంబంధించిన మొదటి యూనిట్ కోసం మనం తెలుసుకుందాం దీంట్లో మనకి టూ మార్క్స్ అండ్ ఫోర్ మార్క్స్ కోసం మీకు ఈ యూనిట్కి సంబంధించినవి మేము చెప్పడం జరుగుతుంది ఈ యొక్క యూనిట్కి సంబంధించిన వాటిని త్రీ క్లాసెస్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది పార్ట్ వన్లో మనం రెండు మార్కుల ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ని వాటి యొక్క వివరణ అనేది తెలుసుకుందాం దీనికన్నా ముందుగా మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటను కొట్టడం మర్చిపోకండి జీవన చర్యలు నిర్వచించి ఒక ఉదాహరణ ఇవ్వండి జీవుల దేహంలో జరిగే అన్ని రకాల రసాయన చర్యలని జీవక్రియలు అంటారు ఇది కేవలం సహజీవులకు మాత్రమే పరిమితమై ఉండే లక్షణంగా ఉంటుంది అంటే జీవులలో జరిగే జీవరసాయన చర్యలు అంటే జీవక్రియలు ఇవి చెప్తూ ఉంటాం కదా మనం అలా జీవులలో జరిగే ప్రధానమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జీవన చర్యలు అని చెప్పి చెప్తూ ఉంటాము జంతువులలో శ్వాసక్రియ వృక్షాలలో కిరణజన్యు సంయోగ క్రియ నెక్స్ట్ వన్ నిర్జీవులు సజీవులు పెరుగుదలలో భేదాలను ఎలా గుర్తిస్తారు కణాల సంఖ్యతో పాటు ద్రవ్యరాశి ఎక్కువ కావడం పెరుగుదల ముఖ్య లక్షణం కొన్ని నిర్జీవులు బాహ్యంగా పదార్థం సమకూరడం వలన పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి సజీవుల్లో పెరుగుదల అంతర్గతంగా కనిపిస్తాయి ఉన్నత స్థాయి మొక్కలు కొత్త శాఖలు పత్రాలు మొదలైన భాగాలను ఏర్పరచడం ద్వారాను తమ జీవితకాలం అంతా పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి కానీ జంతువుల్లో పెరుగుదల పరిమితంగా జరుగుతుంది నిర్జీవులు కూడా కొన్ని అంశాలలో పెరుగుదలకు పరిమితంగా జరుగుతుంది నిర్జీవులు కూడా కొన్ని అంశాల్లో పెరుగుదలను కలిగి ఉండటం వల్ల కలిగి ఉండడం అనేది నిర్జీవులకు తగ్గ నిర్వచనంగా మనం పేరు పేర్కొనవచ్చు అంటే ఇక్కడ ఏంటి మొక్కల్లో కనుక తీసుకున్నట్లయితే మొక్కలు వాటి యొక్క జీవితకాలం కూడా పెరుగుదలను చూపిస్తూ ఉంటాయి ప్రధానంగా జీవులలో ఉండే ముఖ్యమైన లక్షణం కింద ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే మనకి మొక్కల్లో అనేది ఎలా కనిపిస్తూ ఉంటుందంటే పత్రాలు మరియు శాఖలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వాటి యొక్క జీవిత కాలం అంతా కూడా పత్రాలు శాఖలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వాటిలో పెరుగుదల అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ జంతువుల్లో కనుక తీసుకున్నట్లయితే పెరుగుదల అనేది కొంత కాలం మాత్రమే అంటే కొంత సటెన్ ఏజ్ వచ్చేంత వరకు మాత్రమే మనకి బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత ఈ పెరుగుదల అనేది జీవి యొక్క అంతర్గత లక్షణం కింద మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే హైట్ అనేది ఒక ఏజ్ వరకు మాత్రమే వచ్చి అక్కడ నుంచి హైట్ అనేది ఆగిపోతుంది తర్వాత నుంచి అంతర్గతంగా ఉండే శరీర అవయవాల యొక్క పెరుగుదల అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి జీవుల్లో బాహ్యంగా పెరుగుదల లక్షణాలు అనేవి కనిపించవు అనమాట నెక్స్ట్ బయోజెన్సిస్ అంటే ఏమిటి జీవుల ప్రత్యుత్పత్తి ద్వారా తమ పోలికలలో ఉన్న పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తాయి జీవుల ద్వారా తమ లక్షణాలను పిల్ల జీవులకు అందిస్తాయి దీనిలో ముఖ్యాంశం ఏమిటంటే ఇంతకు ముందున్న జీవం నుంచి మాత్రమే జీవం ఆవిర్భవిస్తుంది దీనినే బయోజెన్సిస్ అని అంటాము అంటే తల్లిదండ్రులు పోలికలున్న పిల్ల జీవులు అనేవి ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది అంటే తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఆ పిల్ల జీవులకి అందించడం అనేది జరుగుతూ వస్తుంది ఈ కొత్తగా ఏర్పడే జీవం అనేది ఏదైతే ఉందో అది ముందు ఉండే తరాల నుంచి మాత్రమే ఏర్పడుతుంది తప్ప ఇది ఇతర జీవుల నుంచి ఏర్పడడానికి అవకాశం అనేది లేదు కాబట్టి దీన్ని ఇక్కడ మనం బయోజెనిసిస్ అని అంటాం నెక్స్ట్ వన్ కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి దీనికి గల మరొక పేరు ఏమిటి కణజాల శాస్త్రానికి మరొక పేరు సూక్ష్మ అంతర్నిర్మాణ శాస్త్రం అని చెప్పి పిలుస్తూ ఉంటాము కణజాల శాస్త్రము అంటే వివిధ అంగాలలో ఉండే కణజాలాల సూక్ష్మ నిర్మాణం వాటి అమెరిక గురించి తెలియచేస్తూ ఉంటుంది అంటే శరీరం లోపల ఉండే అంగాలు కణజాలాలు అవి వాటి యొక్క నిర్మాణం అనే విషయాల్ని మనకి కణజాల శాస్త్రం అనేది అన్నమాట నెక్స్ట్ వన్ పిండోత్పత్తి శాస్త్రానికి ప్రవర్తన శాస్త్రానికి మధ్య భేదం ఏమిటి పిండోత్పత్తి శాస్త్రం ఇది జీవులలో జరిగే పిండాభివృద్ధిని గురించి తెలియచేస్తుంది దీనిలో ఫలదీకరణం సంయుక్త బీజంలో జరిగే విదలనాలు వివిధ పిండాభివృద్ధి దశలను అధ్యయనం చేస్తారు ప్రస్తుతం పిండాభివృద్ధి శాస్త్రాన్ని అభివృద్ధి శాస్త్రంలో ఒక భాగంగా గుర్తిస్తున్నారు అభివృద్ధి జీవశాస్త్రం జీవుల పిండాభివృద్ధి సమయంలో జరిగే కణ విభేదనం రూపజనిత కదలికలు అవయవాల అభివృద్ధి పిండాభివృద్ధిలో జిన్యువల పాత్ర మొదలైన అంశాలతో పాటు జనతాంతర అభివృద్ధిని కూడా తెలియజేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ పిండాభివృద్ధి శాస్త్రం అనేది ఏంటంటే పలదీకరణ స్త్రీ పురుష బీజకణాల కలయికని ఇక్కడ మనం పలదీకరణ అంటాము దానికోసం తెలియచేస్తూ ఉంటుంది మరియు పలదీకరణ పూర్తయిన తర్వాత సంయుక్త బీజం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత దాంట్లో విదలనాలు అంటే జీవిలో జరిగే అభివృద్ధి దశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విదలనాలు పిండాభివృద్ధి దశల గురించి కూడా మనకి ఇది తెలియజేయడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట నెక్స్ట్ ఇథాలజీ జంతువుల ప్రవర్తన గురించి తెలియచేసే శాస్త్రం దీన్ని ప్రవర్తనా శాస్త్రం అని కూడా అంటారు అంటే జీవుల యొక్క ప్రవర్తన జీవులు ఏ విధంగా వాటి యొక్క ప్రవర్తనను కలిగి ఉంటాయి అనే దాని గురించి మనం ఈ యొక్క శాస్త్రం ద్వారా తెలుసుకుంటాం అన్నమాట ఇథాలజీని మనం ఏమైనా పిలుస్తున్నామంటే ప్రవర్తన శాస్త్రం అని కూడా దీన్ని పిలుస్తూ ఉన్నాము నెక్స్ట్ వన్ ప్రాచీన కాలంలో నివసించిన జీవ అవశేషాలను ఒక ప్రదేశంలో తవ్వి తీయడం జరిగింది ఇలాంటి అధ్యయనాన్ని జరిపే జీవశాస్త్ర శాఖని ఏమంటారు ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలను శిలాజాలు అని అంటామండి అంటే ఏదో పురాతన కాలంలో నివసించిన జీవులు అనేవి చనిపోయిన తర్వాత వాటి యొక్క అవశేషాలు కనుక మనకి లభించినట్లయితే వాటిని ఇక్కడ మనం శిలాజాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఈ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటామండి శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అని అంటాము ఈ శాస్త్రానికి రెండు శాఖలుగా విభజించారు పేలియో బాటనీ పేలియో జువాలజీ అంటే మొక్కల గురించి అధ్యయనం చేసినట్లయితే పేలియో బాటనీ అంటాము అలా కాకుండా జంతువుల గురించి అధ్యయనం చేసే వాటినేమో పేలియో జువాలజీ అని చెప్పి ఇక్కడ మనం చెప్తూ ఉంటాం నెక్స్ట్ వన్ జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు వివరించండి మరణించిన జీవుల నమూనాలను గాజు పాత్రలు లేదా గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన సంరక్షణ ద్రావణాలలో ఉంచే ప్రదేశాల్లో ప్రదర్శనశాలలు అంటాం అంటే జీవులు మరణించిన తరువాత వాటి యొక్క నమూనాలు జీవి యొక్క దేహం ఏదైతే ఉంటుందో ఆ దేహం యొక్క నమూనాలను తీసుకుని వచ్చి మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ గాజు పాత్రలు మరియు గాజు జాడీలలో వాటిని పాడవకుండా ద్రావణంలో ఉంచి భద్రపరచడం అనేది జరుగుతూ వస్తుంది వీటిలో కొన్ని జంతువులు పొడి నమూనాలుగా చేసి భద్రపరచడం కూడా చేస్తూ ఉంటాము అంటే ఏంటంటే లిక్విడ్లు వేయకుండా యానిమల్స్ బాడీని మనం ఇక్కడ స్టప్డ్ యానిమల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అనమాట అలాంటి వాటిని కూడా ఇక్కడ మనం తీసుకుంటూ ఉంటాము తర్వాత కొన్ని రకాలైన కీటకాలను తీసుకుని కాగితపు షీట్లపై సర్ది గాజుపెట్టులో భద్రపరచడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఉదాహరణకు సీతాకోక చిలుకలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి కీటకాలు అంటాం కదా మనం అలాంటి కీటకాలకు సంబంధించినవి మనం ఏం చేస్తూ ఉంటామంటే పేపర్ మీద అంటించి వాటిని గాజుపెట్టులో భద్రపరచడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు ఇంతకు ముందులో ఉండే జీవులు అనేవి ఇలా ఉన్నాయి కాబట్టి ఆ జీవులను ఉదాహరించుకుని కొత్త రకాలైన జీవులు వచ్చినా లేదా ఉన్న జీవులు మనం అధ్యయనం చేయడానికైనా సరే ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ పొడి నమూనాలను అస్థి ఎక్కడ ఎట్లా పరిరక్షిస్తారు కీటకాలను సేకరించి చంపి కాగితపు సీట్లపై గాజు పెట్లలో భద్రపరుస్తారు పక్షులు క్షీరదాలు లాంటి పెద్ద జంతువుల లోపలి అవయవాలను తీసివేసి వాటి స్థానంలో రంపపు పొట్టు ఊక లాంటి పదార్థాలను దట్టించి భద్రపరుస్తారు వివిధ జంతువుల అస్థి పంజరాలను కూడా సేకరించి భద్రపరుస్తారు వీటిని ఆధారంగా కూడా జంతువులు వర్గీకరిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఆల్రెడీ ఇందరు చెప్పాను కదండి స్టఫ్డ్ ఆనిమల్స్ అన్నా అంటే కొన్ని రకాలైన జీవులను లిక్విడ్లో పెట్టి భద్రపరచడానికి అవకాశం అనేది ఉండదనమాట అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉదాహరణకు పక్షులు తీసుకుందామంటే ఈ పక్షుల లోపల ఉండే శరీరం లోపల ఉండే అంతరంగ అవయవాలు అంటే జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ విసర్జక వ్యవస్థ ఇలాంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీసేసి ఆ జీవుల్ని లోపల మనకి ఎండగా బాగా ఎండలో ఎండబెట్టి కొన్ని రకాలైన ద్రావణాలు అంటే పాడవకుండా ఉండే ద్రావణాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రావణాలన్నింటినీ దాంట్లో దట్టించి బాగా శుభ్రపరిచిన తరువాత జీవి శరీరం ఉండే ఆకారం అనేది కోల్పోకుండా ఉండాలి కాబట్టి దాని లోపల ఊక రంప పొట్టు మొదలైన వాటిని వేసి మళ్ళీ తిరిగి జీవిలాగా దాన్ని తయారు చేసి ప్రదర్శించడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం వర్గీకరణలో ఉపయోగిస్తూ ఉంటామండి అంటే జీవుల వర్గీకరణలో కూడా మనం వాటిని వినియోగించడం అనేది జరుగుతూ వస్తుంది అనమాట తర్వాత త్రీనామ నామీకరణ అంటే ఏమిటి ఉదాహరణ ఇవ్వండి ఇది ద్వినామ నామీకరణ విస్తరించడం వల్ల ఏర్పడింది ఈ పద్ధతిలో ఉపజాతి నామానికి కూడా నిర్దేశిస్తూ మూడు పదాలు ఉంటాయి ట్రైనామస్ అంటాము ఈ పద్ధతిని జాతి కంటే దిగువ స్థాయికి చెందిన ఉపజాతికి పేరు పెట్టడానికి ఉపయోగిస్తారు ఉపజాతి పేరును సూచించే పదం కూడా చిన్నక్షరంతో మొదలు పెట్టాలి అంతేకాక ఇది లాటినైజ్డ్ పదమై ఉండాలి ఇటాలిక్స్లో ముద్రించాలి ఉదాహరణకు హోమోసెపియన్ సెపియన్స్ కార్ స్ప్లెండర్ స్ప్లెండర్స్ అంటే మనం సాధారణంగా తీసుకున్నట్లయితే ద్వినామ నామీకరణ అంటే ప్రతి జీవికి రెండు పేర్లు పెట్టే విధానాన్ని ద్వినామ నామీకరణ అంటాము ఈ ద్వినామ నామీకరణను విస్తరించడం ద్వారా త్రినామ నామీకరణ ట్రైనామస్ అనే విధానం అనేది ఏర్పడింది ఈ ట్రైనామస్ విధానంలో ఏంటంటే మూడు పేర్లు ఉంటాయి ప్రతి జీవికి కూడా మూడే పేర్లు అనేది ఉండడం అనేది జరుగుతూ వస్తుంది సాధారణంగా మనం ప్రజాతి జాతి వరకు మాత్రం మనం పేర్లు పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది ఇందులో ఏంటంటే ఉపజాతికి కూడా పేరు పెట్టే విధానాన్ని మన ఇక్కడ ఈ త్రినామ నామీకరణ విధానంలో పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది అనమాట మనం ద్వినామ నామీకరణలో కూడా జాతి పేరును చిన్న లెటర్లోనే రాస్తామండి అదేవిధంగా ఇటాలిక్ లెటర్స్లో రాయాలన్నమాట కాబట్టి ఇక్కడ కూడా ఏంటి సేమ్ అదే కండిషన్ అనేది ఇక్కడ కూడా మనం అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇక్కడ ట్రైనామస్ విధానంలో కూడా ఉపజాతి పేరును చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి అదేవిధంగా అది ఇటాలిక్స్లో ముద్రించాలి నెక్స్ట్ టాటోనేమి అంటే ఏమిటి రెండు ఉదాహరణ ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒక్కటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని టాటోనేమి అంటారు అంటే ఇక్కడ ఒక జీవిని తీసుకున్నట్లయితే జాతి ప్రజాతి రెండు కూడా ఒకే పేరు ఉన్నట్లయితే వాటిని మనం ఇక్కడ టాటోనేమి అని చెప్పి పిలుస్తూ ఉంటాము ఉదాహరణకు యాక్సిస్ యాక్సిస్ అదేవిధంగా నాజా నాజా నెక్స్ట్ ప్రొటోస్టోమియా కామా జుట్రోస్టోమియాలను విభేదీకరించండి ప్రొటోస్టోమియా దీనిలో ఆది యంత్రరంధ్రము నోరుగా అభివృద్ధి చెందే జీవులను యూమెటాజోవన్లో చేర్చారు జుట్రోస్టోమియా వీటిలో ఆది రంధ్రం పాయువుగా మారుతుంది అయితే నోరు ఆది ఆంతర రంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతూ ఉంటుంది అంటే ఆది రంధ్రము అనేది జీవులు అభివృద్ధి చెందేటప్పుడు అంటే పిండాభివృద్ధి దశలో అభివృద్ధి చెందేటప్పుడు ఈ ఆది యంతరంధ్రం అనేది మనకి ఏర్పడుతుంది ఇది కొన్ని జీవులలో నోరుగా అభివృద్ధి చెందినట్లయితే వాటిని ఫొటోస్టోమియా జీవులు అని అలా కాకుండా పాయువుగా అభివృద్ధి చెందినట్లయితే వాటిని జుట్రోస్టోమియా జీవులు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ వన్ ఇకైనోడెర్మిటా జీవులు ఎంట్రోసిలోమేట్లు వ్యాఖ్యానించండి వీటిలో ఎంట్రోసిలోమ్ అనేది నిజ శరీర కుహరంగా ఉంటుంది అది ఆంత్రం నుంచి పార్శ్వ సంచుల రూపంలో ఏర్పడుతూ ఉంటుంది అంటే యాక్చువల్గా ఎంట్రోసిలోమ్ అనేది నిజ శరీర లా ఉంటుంది తప్ప ఇది నిజ శరీర కుహరం కాదు ఈ కాబట్టి ఇక్కడ ఏంటి పార్శ్వాలలో సంచుల వంటి నిర్మాణాల పక్క నుంచి కొన్ని సంచులు వంటి నిర్మాణాలు ఏర్పడడం ద్వారా ఈ యొక్క ఎకనోడెర్మిటాజీవులను ఎంట్రోసిలోమీట్లుగా మనం చెప్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఐసి జడ్డను విపులీకరించండి ఐసి జెడ్డన్ అంటే అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి ఐసీ జడ్డన్ని అంతర్జాతీయ జంతు నామీకరణ నియమావళి అని చెప్పి పిలుస్తూ ఉంటాము జంతువులకు ఒక నిర్దిష్టమైన శాస్త్రీయమైన పేరు పెట్టే పద్ధతిని నామీకరణ అంటామండి అంటే ఏంటి ప్రతి జీవికి కూడా ఒక పద్ధతిలో పేరు పెట్టే విధానం అనేది ఉంది ఇది బాట్నీలో ఉంది జువల్జీలోని కూడా ఉందన్నమాట దాన్ని ఇక్కడ అంతర్జాతీయ జంతునామీకరణ నియమావళి అంటాము ఎందువల్ల ప్రపంచ దేశాలలో ఉండే జీవజాతులన్నింటికి కూడా ఒకే విధమైన పేరు అనేది ఉండాలి లేని పక్షంలో ప్రాంతాల వారీగా పేరు పెట్టినట్లయితే ఒకే జీవికి అనేక రకాలైన పేర్లు మనం పిలుచుకుంటూ ఉంటామండి అంటే తెలుగులో ఒక పేరు వస్తుంది ఇంగ్లీష్లో ఒక పేరు వస్తుంది హిందీలో ఒక పేరు వస్తుంది తమిళ్లో ఒక పేరు అలా వేరే వేరే పేర్లతో ఆ జీవులు మనం పిలుచుకుంటూ ఉంటామన్నమాట దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజ్లా అనమాట ఒకే జీవికి అనేక పేర్లు ఉండడం వలన దాంట్లో మనకు కన్ఫ్యూజ్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఒకే జీవికి ఒక నిర్దిష్టమైన పేరును పెట్టే విధానాన్ని అంతర్జాతీయ జంతునామీకరణ నియమావళి అనేది చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రొటోస్టోమియాకి చెందిన నాలుగు వర్గాలను తెలపండి ప్రోటోస్టోమియాలో కనిపించినట్లయితే మనకి ప్లాటిహిల్మిందస్ నిమాటిహిల్మిందస్ అనిలిడా ఆద్రోపడాలను ప్రోటోస్టోమియాకు చెందిన వర్గాలుగా ఇక్కడ మనం తెలుపుతూ ఉంటాము నెక్స్ట్ నిమటోడా ప్రోటోస్టోమియా సమూహానికి చెందింది కానీ యూసిలోమెట్ కాదు ఈ వ్యాఖ్యని దేహ దేహకుజ్జానికి ఆహార నాళానికి మధ్యన ఉండే కూహరాన్ని మనకు శరీర కుహరం అంటామండి కానీ ఈ కుహరం మధ్యస్థ ఉపకళా స్థలాలతో ఆవరించబడి ఉండదు కాబట్టి దీనిని నిజ శరీర కుహరంగా పరిగణించాం వీటిని సూడో కూడా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ జీవావరణ వైవిధ్యం అంటే ఏమిటి వివిధ రకాల జీవావరణ వైవిధ్యాలను పేర్కొనండి జీవవైవిధ్యం జాతుల స్థాయిలో కనిపించే జీవ భిన్నత్వాన్ని జీవవైవిధ్యం అంటారు ఈ భావనను నార్మన్ మేయర్స్ ప్రవేశపెట్టారు వైవిధ్యంలో మనకి మూడు స్థాయిలు కనిపిస్తూ ఉంటాయి జన్యువైవిధ్యం జాతుల వైవిధ్యం జీవావరణ వైవిధ్యం అంటే జీవులన్నీ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి జంతువులో కనిపించే జన్యు క్రమంలో మనకి వ్యత్యాసం కనిపించినట్లయితే దాన్ని వైవిధ్యం అని చెప్తూ ఉంటాము జాతుల వైవిధ్యం చూడడానికి మనకు ఒకే విధంగా ఉన్న వాటి యొక్క జాతుల్లో వ్యత్యాసం కనిపించినట్లయితే దాన్ని జాతి వైవిధ్యం అని చెప్తూ ఉంటాము అదేవిధంగా అవి ఉండే పరిసరాలను బట్టి కూడా వైవిధ్యం అంటే జీవులను చూడడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ వాటి యొక్క పరిసరాలను బట్టి వాటి యొక్క ప్రవర్తన అనేది మారినట్లయితే దాన్ని జీవావరణ వైవిధ్యం అని చెప్పి చెప్తూ ఉంటాము నెక్స్ట్ జాతి సమృద్ధిని నిర్వచించండి ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యను జాతి సమృద్ధి అంటారు జాతుల సంఖ్య ఎక్కువ అయ్యే కొద్దీ జాతి సమృద్ధి పెరుగుతూ ఉంటుంది అంటే ఒక నిర్ణీత ప్రదేశం తీసుకునేటప్పుడు ఆ ప్రదేశంలో నివసించే అన్ని రకాలైన జాతుల యొక్క నెంబర్నే ఇక్కడ మనం జాతి సమృద్ధి అంటామండి ఇక్కడ ఏంటి జాతుల సంఖ్య పెరిగే కొద్ది దాని యొక్క సాంద్రత అనేది పెరుగుతూ వస్తుంది నెక్స్ట్ ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి విన్ బ్లాస్టిస్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వింకోరబియా నుంచి అదేవిధంగా స్నోద్రోగ సమస్య చికిత్సలో ఉపయోగించే డిజిటాలిస్ను వ్యాక్సోగ్లోబ్ అనే డిజిటాలిస్ పర్పూరియా నుంచి తీస్తున్నారు తర్వాత స్థానికేతర జాతుల చొరబాటు స్థానిక జాతుల విలుప్తకు కారణమవుతుంది రెండు ఉదాహరణలను ఇవ్వండి స్థానికతర జాతులను స్థానిక ఆవాసాల్లో ప్రవేశపెట్టినట్లు పెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి స్థానిక జాతుల మీద పైచేయి సాధించి స్థిరపడి స్వయం సమృద్ధమైన జనాభాని ఏర్పరుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ అర్థం ఏంటండి ప్రజెంట్ ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో నివసించి ఉండే జాతులతో పాటుగా కొత్త జాతి జీవులను మనం తీసుకొచ్చి ప్రవేశపెట్టినప్పుడు ఆ జాతి జీవులు ఇక్కడ ఉండే జాతి జీవులను క్షీణింపచేసి వాటి యొక్క సంఖ్యను అవి అభివృద్ధి చేసుకోవడాన్ని ఇక్కడ మనం స్థానికతర జాతుల చొరబాటు అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట దీనికి ఉదాహరణగా ఫైల్ ఫెచ్ ఈ చేపను మనం తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వలన ఆ సరస్సులో ఉండే రెండు వందల జాతుల నిక్లీడ్ చేపలు క్షీణించాయి అదేవిధంగా క్లేరియస్ గెరిమైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపను చట్టవిరుద్ధంగా జల జీవ సంవర్ధనం కోసం ప్రవేశపెట్టినప్పుడు ఆ స్థానికంగా ఉండే అనేక రకాలైన పిల్లి జాతి చేపలు క్షీణించడం అనేది జరిగింది నెక్స్ట్ భారతదేశంలోని ఏవైనా నాలుగు పవనాల పేరు పవనాల పేర్లను పేర్కొనండి ఆరావళి పర్వతాలు రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ కనుమల ప్రాంతం కర్ణాటక మహారాష్ట్ర చందా మధ్యప్రదేశ్ కాశీ జంటి కొండలు మేఘాలయ ప్రాంతాలలో మనకి పవనాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా లాస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఐయుసిఎన్ ను విప్లీకరించండి అంతరించిపోతున్న జాతుల పట్టికనే పుస్తకంలో ఇచ్చారు ఐయుసిఎన్ అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఐయుసిఎన్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అంతరించిపోతున్న జాతుల పట్టికను రెడ్ డేటా పుస్తకంలో నమోదు చేస్తూ ఉంటారు అంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ప్రపంచ దేశాల్లో ఏ జీవులైతే అంతరించిపోతున్నాయి అనే దాన్ని ఈ యొక్క రెడ్ డేటా పుస్తకంలో రాయడం అనేది జరుగుతూ వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వారికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను సూచనలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి తరువాత రాబోయే క్లాసులో మనం ఇదే యూనిట్కి సంబంధించిన స్వల్ప సమాధాన ప్రశ్నల కోసం తెలుసుకుందాము థ్యాంక్ యూ